హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ స్వాగతం సుస్వాగతం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం మామూ చేసాడు ఇక గంట సేపు బోల్డన్ని కబుర్లు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు మన ఆత్మీయ మిత్రులందరివి చాలా అంటే చాలా బర్త్డే విషయస్ ఉన్నాయి అండ్ యానివర్సరీ విషయస్ ఉన్నాయి అలాగే కొన్ని సర్ప్రైజ్ కాల్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా సర్ప్రైజ్ కాల్స్ అవి ఇవి చేయించాలనుకుంటే మరి ఆలస్యం చేయకుండా ఏ మాత్రం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మెడియర్ మామజ్ అండ్ మామీజ్ మరి ఏం చేస్తున్నారు అందరూ ఓకే దుబాయ్ కువైట్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటున్నారు కదా ఎందుకు అంటే కరోనా తక్కువైపోయింది కదా కంప్లీట్గా ఆల్మోస్ట్ మహా అంటే నిన్న తెలంగాణలో ఈరోజు తెలంగాణలో ఇప్పుడు అందినటువంటి మెడికల్ బులెటిన్ ప్రకారంగా పదకొండు వందల కేసులు ఏమో వచ్చేసాయి ఓకే అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఓకే సో అదొక గుడ్ న్యూస్తో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా గుడ్ న్యూస్ మనం షేర్ చేసుకోవాలి అలాగే నా ప్రియాతి ప్రియమైనటువంటి మిత్రుడు అమెరికాలో ఉండే మా మామ ఆంజనేయ రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆంజనేయ రెడ్డి మామ మెనీ 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 మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే ఎస్ అలాగే మరి ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన శ్రీకాంత్ రెడ్డికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి వాళ్ళక్క కవిత గారి తరపు నుండి అలాగే అమ్మో తరపు నుండి శివా తరపు నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి శ్రీకాంత్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ రెడ్డి అలాగే మన ఆర్జే సౌజీ వాళ్ళ వాళ్ళెస్ట్ సన్ ఆఫ్ బల్లా ఆర్జే సౌజీ సో ఆశీస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు ఆశీష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఏ మావా ఏం మావా పొద్దున మాకు నిజంగా తెలుసుకోవాలని ఉంటుంది మీరు ఏం చేస్తారు డే అంతా ఎక్కడికి వెళ్లారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా నాకు కూడా మీకు చెప్పాలనే ఉంటుంది కానీ అన్ని రోజులు ఒకే తిరిగి ఉండవు కదా ఏమైంది 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 ఏమి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఏం లేదండి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను చిన్న ఫంక్షను అయితే అక్కడ ఏంటంటే సరే ఇది కోవిడ్ రోజులు కదా దాదాపు ఒక యాభై మంది అతిథులు మాత్రమే రావాలి అని చెప్పేసి అన్నారు యాభై మందిలో నేను ఒక అనుకోరాదండి సరే ఇక యాభై మంది వచ్చారు అతిథులు అందరు కూడా కుర్చీల్లో చక్కగా కూర్చున్నారు మనం కొంచెము కొద్దిగా షోకులు పడతాం కదా బాగా సరే అని చెప్పేసి నేను ముందు వరుసలో కూర్చున్నాను అనమాట బాగా ఆకలిగా అనిపించింది ఏం చేయాలి కసేపటి తర్వాత ట్రేలో ఒక ఆమె స్నాక్స్ తెచ్చి ఈ వెనక వరుస నుండి వచ్చిందనమాట వెనక నుంచి బాగా పంచుకుంటూ వచ్చింది అది స్నాక్స్ నేను అప్పటికే నాకు అబ్బా గులగుల అది గుమగుమ గుమగుమ ఏదో స్టార్ట్ అయిపోయింది నేను అయితే ఎట్లా చేద్దాము ఏంది అని చెప్పేసి గడుకోసారి వెనక్కి చూస్తున్నాను దాని ఏం జరిగిందంటే కరెక్ట్గా నా దగ్గరికి రాగానే స్నాక్స్ అయిపోయినాయి దేవుడా ఏంది ఈ ప్రాబ్లం స్నాక్స్ అయినా అయిపోయినాయి అని చెప్పేసి ఇది ఇట్లా కాదు అని చెప్పేసి చిరాగ్గా అనిపించేసింది తిన్నగా లేచి వెళ్ళి వెనుక వరుసలోకి వచ్చిన్నాను అయితే ఈలోగా మరొక ఆమె ఈ కూల్ డ్రింక్స్ తెచ్చి అదేం చేసింది ముందు వరుస నుండి వంచడం స్టార్ట్ చేసింది అయితే నేను అనుమానించినట్టే ఆమె వెనక్కి వచ్చేలోపు కూల్ డ్రింక్స్ కూడా అయిపోయినాయిత విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది ఇక వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను సరిగ్గా అదే టైంలో ఒక ముగ్గురు మహిళలు ఈ ట్రేలలో ఘుమఘుమలాడే వంటకాలను తీసుకొచ్చారనమాట నేనేం చేశాను సరే ముందే మనం మన పేరేంటి తెలుసు కదా ఏ నా పేరు ఇవ్వ కదా స్మార్ట్గా ఆలోచించి ఈసారి మధ్య మధ్య వరుసలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక ఆమె ముందు నుండి మరొక ఆమె వెనక నుండి అందించడం మొదలుపెట్టారు థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా నాకు టెన్షన్ మొదలైంది వామ్మో ఇది ముందు నుండి స్టార్ట్ చేసింది అది వెనక నుండి స్టార్ట్ చేసింది థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉన్నాను టెన్షన్ అనిపించింది ఊహించని విధంగా మధ్య వరుసలోకి వచ్చేసరికి ఆ గుమగుమలాడే ఐటమ్స్ ఐటెమ్స్ అయిపోయింది అమ్మ అందరు నాకు నాకేం దొరకలేదు అరే అందరు తింటుంటే ఏం చేయాలనో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతుల వైపు నేను చూసుకుంటున్నాను అనమాట చి అమ్మ ఏంది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నా చేతుల వంక చూసుకుంటుంటే సరిగ్గా అదే సమయంలో ఆ మూడు మహిళలు అని చెప్పాను కదా ఈ మూడు ఆమె నా వద్దకు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక బౌల్ను చూపించి తీసుకోమన్నట్టుగా సైగ చేసింది అనమాట అమ్మయ్యా ఓ బౌల్ తీసుకొచ్చింది తీసుకోమన్ తీసుకోమంటుంది అని చెప్పేసి నేను ఆతృతంగా ఆ చేయి పెట్టి బయటికి తీసిన అదేంటో తెలుసా టూత్పిక్స్ పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి ఆహారాన్ని తీసే కర్రపుల్లలు పుల్లలు చిచి ఎదవ జన్మ ఏమి ఏమి ఏం దవి నేను ఏమి వెలికి తీయాలి అని చెప్పేసి అనుకున్నాను నాకు ఒక నీతి అనిపించింది ఏంటంటే జీవితంలో మీ పొజిషన్ తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు ఎక్కడున్నా సరే నీకు దక్కాల్సింది నీకు దక్కిపోతుంది అంతే మీరు ఫస్ట్ టైం మీ అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఒక్కసారి గెస్ట్ చేసుకోండి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను అబ్బాయిల గురించి మీరు ఫస్ట్ టైం మీ అత్తగారింట్లోకి వెళ్ళగానే ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే జనరల్గా ఈ మేళతాళల మధ్య సాధారణంగా కొత్త కోడలు మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అత్తింటి వాళ్ళు చేసే మర్యాదలు అన్నీ ఎన్ని కావు గేటు దగ్గర నుంచి మేళతాళలతో ఈ నవ వధువరులను సాధారణంగా వాళ్ళు ఆహ్వానిస్తారు అయితే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే తాజాగా అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నటువంటి ఒక కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తూ స్వాగతం పలికారు అత్తింటి వాళ్ళు వధువుకు గుర్తుండిపోయేలా మెట్టు మెట్టుకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చారు టోటల్గా వాళ్ళ ఇంట్లో ఈ పదహారు పదిహేడో మెట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లో అనుకుంటా ఆమె మెట్లెక్కి పైకి వస్తున్న కొద్దీ ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారట ఆ అమ్మాయికి వెండి సామాగ్రి నుంచి నోట్ల కట్టల వరకు గిఫ్ట్స్ ఇచ్చి పెళ్లి కూతురుని ఫీదా వేసేసారట ఇవన్నీ చూసి ఆ పెళ్లి కూతురు అసలు స్పెల్ బౌండెడ్ అనమాట నోటి మాట రాలేదు ఒక్కసారిగా ఆనందంతో భావోద్వేగానికి గురైపోయింది ఇది ఎక్కడ జరిగిందో ఏందో నాకైతే తెలియదు కానీ మార్నింగ్ నుండి నా మైండ్లో ఇవే 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 ఫిక్స్ అయిపోయాయి అంటే వాళ్ళే ఇరవై గిఫ్ట్లు ఇస్తే మరి మా అపార్ట్మెంట్కు నలభై ఉన్నాయి మెట్టు మెట్టుకు గులాబీ పువ్వులు మెట్టు మెట్టుకు ఒక గిఫ్ట్ కన్ఫామ్ రాసుకోండి ఓకే ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంజనీడి మామ మోకాలు చేద్దాం చాలా రోజులైంది మామ మాట్లాడక అసలు ఏం చేస్తున్నాడు అంజనీరింగ్ మామ లేవలేదా బిజీగా ఉంటాడు మార్నింగ్ మార్నింగే కదా అయినా అమెరికాలో ఆఫీసులు ఓపెన్ చేశారండి వెళ్తున్నారా ఇంట్లోనే ఉన్నారా వర్క్ ఫ్రమ్ హోమా నాకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమే అనుకుంటా అయితే మా ఉండాలి మరి మా లేచిండో లేవలేదో ఓకే ఎనివే ఎందుకంటే మళ్ళా రాంగ్ నెంబర్ కదా మన రేడియో నెంబర్ తెలియదు కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు మామ మామ గురించి మనం మాట్లాడదాం ఓకే సో ఇక ఒక ఫనీ క్వశ్చన్ తీసుకొచ్చాను మీ అందరికీ ఈ ఫనీ క్వశ్చన్కి ఎవరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకురావడం జరిగిందనమాట అలాగే హాయ్ మామ మహేష్ ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయండి యా యా డెఫినెట్గా చేస్తారండి మధుసూదన్ గారు మీ ఇన్ఫర్మేషన్ చేరిందండి మీరు పంపించిన మెసేజ్ నాలుగు సార్లు పంపించారు ఈయన పాట వేసేంతవరకు మెసేజ్ పెడితేనే కూడా తప్ప మధ్యాహ్నం విపరీతమైనటువంటి వర్షం పడుతుంది సడన్గా నాకు కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది జనరల్గా కొత్త నెంబర్ నుండి కాల్ నేను లిఫ్ట్ చేయను కాకుండా ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్లో ఉన్నాం కదా ఎవరు ఏ ఆపదలో ఉన్నారో తెలియదు అలాగే కొత్త వర్క్ ఏమైనా వచ్చిందో లేదు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సరే నేనేం చేశాను ఫోన్ లిఫ్ట్ చేశాను అక్కడ నుండి ఒక తీయటి గొంతు హలో హలో అండి ఎలా ఉన్నారు వెల్ బాగానే ఉన్నాను నేను ఎవరో గుర్తుపెట్టండి అన్నది అంటే పాల ప్యాకెట్కి అయితే నా నంబర్ ఇవ్వలేదు ఎట్లా తెలుసా అని చెప్పేసి నేను హలో హలో యా మేము ఈ కోవిడ్ సర్వే నుండి మాట్లాడుతున్నామండి ఏంది బావా కోవిడ్ కోవిడ్ సర్వే మాట్లాడుతున్నాము ఆంధ్రప్రదేశ్ నుండి కాల్ చేస్తున్నాము కోవిడ్ ఇంజెక్షన్ లేదా మీ పేరేమో ఇక్కడ రిజిస్టర్ అయింది అని చెప్దాం అనుకున్నా నాకు చెప్పే అవకాశం గుడియారా వాయుష్ మామ అనేస్తారా మీ వాయిస్ సో ఒక్క మాట చాలు మా భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం గుర్తుపడుతున్నా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో లైవ్ ఇది సర్ప్రైజ్ కాల్ సో కొన్ని కొన్ని వేల మంది వింటున్నారు వాళ్ళందరి సమక్షంలో మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మమ్మ ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మీరు మీ ఫ్యామిలీ ఎంతో మందికి సహాయం చేశారు సో ఇంకా అటువంటి పెద్ద పెద్ద సహాయాలు మీరు చేయాలి ఆ భగవంతుడు మీకు సహాయం చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మామ కాకుంటే నాకు ఎప్పుడో ఒక డౌటు మీరు చూస్తే ఇంత యంగ్గా ఉంటారు అంటే చూస్తే మాత్రము అంటే ఎన్ని సంవత్సరాలు మావాదులే చాలా మంది అమెరికా వాళ్ళు గుండెలు బాదుకుంటారు ఆంజనేయ రెడ్డి గారు పబ్లిక్ పబ్లిక్కి థర్టీ ప్లేస్ అనేది తెలుసు అంతే కదా మామ అండ్ నమీష్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు మీ మీ అబ్బాయిలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మామ అందరు బాగున్నారు అదే ఈ రోజు యాక్చువల్ గా వాళ్ళకి స్కూల్ లాస్ట్ డే ఇక్కడ సో ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట నమీష్ కుషాల్ కి ఈ రోజు లాస్ట్ డే అనమాట పిల్లలందరూ ఈ రోజు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా వెళ్తారు ఇన్ని రోజులు వెళ్ళలేదు ఈ రోజు మాత్రం చాలా హ్యాపీ అవునవును స్కూల్ కి అయితే ఇప్పుడు లేదు అంత హైబ్రిడ్ డే సో వర్క్ ఫ్రమ్ హోమే అంత సో కాబట్టి స్కూల్ ఇయర్ సో కాకపోతే స్కూల్ ఇయర్ ఈ రోజు లాస్ట్ డే అవుతుంది సో దెన్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి అనమాట

సో స్కూల్లో చదివాను సో ఎయిత్ నుంచి రెంట చెంతలని సో స్కూల్స్ ఫేమస్ ఉన్నాయి మామ హై స్కూల్ కి అప్పుడు మా గుంటూరు ఏరియా నుంచి పల్నాడు ఏరియా నుంచి రెంట చింతల అనేది ఫేమస్ ఉంది లైక్ మంచి హై స్కూల్స్ ఉన్నాయి రెంట్ చింతల సో రెంట చింతల ఓకే ఫేమస్ మీరు రేణికొంట రెంట చింతల సో సమ్మర్ అప్పుడు మీకు టెంప్ టెంపరేచర్స్ హై టెంపరేచర్స్ అని చూపిస్తుంటారు యాక్చువల్ గా ఇంత ముందు సో ఇప్పుడు చూపిస్తున్నారు లేదు కానీ సో మనము మేము చదువుకునేటప్పుడు అట్లా సో రెండు హై టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది సమ్మర్ లో సో దానికి ఫేమస్ సో అక్కడ స్కూల్ చదివాము ఎయిత్ నైన్త్ టెన్త్ చదివాను అక్కడ ఓకే సో తర్వాత నర్షాపేట సో నర్షాపేట కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలేజ్ ఉంది సో సో దాంట్లో ఇంటర్మీడియట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ చదివాను అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాను అనమాట సో ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను సో అప్పుడు మా పెదనాన్న గారు గుంటూరులో టీచర్గా పనిచేస్తారు ఆయనకి మంచి ఐడియా ఉంది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పదనానా సో వెంకటరెడ్డి గారు ఆయన అప్పుడే నైన్ ఎయిటీ నైన్ లోనే ఆలోచించి సో కంప్యూటర్స్ బాగుంటుంది అని ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో చేర్పించారు సో దట్ వాస్ మైసూర్ యూనివర్సిటీ అండి ఓకే సో అప్పుడు ఆంధ్రాలో అన్ని సీట్స్ లేవు సో కాబట్టి మైసూర్ యూనివర్సిటీలో చేరాము సో అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో కొన్ని కోర్సెస్ చేశాము అక్కడ నుంచి మేము బాంబేలో సింటల్ సాఫ్ట్వేర్ అని దాంట్లో మాకు బాంబేలో కోర్స్ చేసినప్పుడు అక్కడ తీసుకున్నారు ఓకే సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ బాంబే ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దెన్ ఐ బీన్ టు హాంకాంగ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వచ్చాను ఓకే సో అట్లా స్టార్ట్ అయింది ఓకే అంటే డెఫినెట్ గా యుఎస్ బాల్ అంటే హాంకాంగ్ వేరే వాళ్ళమా ఒకసారి అవసరం లేదు మా ఫ్రెండ్స్ చాలా మంది సింగపూర్ వెళ్ళారు యాక్చువల్ గా అందరు వాళ్ళ అంత అంటే జనరల్ గా హెచ్ వన్ అలాంటి చేసుకుని వెళ్ళారు డైరెక్ట్ గా సో నాకు కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది సో దానివల్ల సేమ్ కంపెనీ ప్రాజెక్ట్ మీదనే నేను హాంకాంగ్ పోయి రావాల్సి వచ్చింది సో ఐ వాస్ కైండ్ ఆఫ్ లైక్ సో నేను ఒక్కనే అట్లా హాంగ్పూర్ రాల్సింది చాలా మంది మా ఫ్రెండ్స్ సింగపూర్ డైరెక్ట్ గా యుఎస్ఏ జంప్ అయ్యారు అప్పుడు అప్పుడు ఇట్ వాజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ అప్పుడు వై టు కే అని సో బిగ్ ప్రాబ్లం ఉంది అనమాట ఆ ప్రాబ్లం కోసం లైక్ అప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది సో నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ లైక్ ఎనీ మెకానికల్ గానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎనీ బ్రాంచ్ డజంట్ మ్యాటర్ యాక్చువల్గా ఇంజనీరింగ్ డిగ్రీ ద లైక్ కోర్సెస్ ఇట్ పట్టుకోవాలంటే ఈజీ టు గెట్ ఇన్ అనమాట చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి అంతకు ముందు సాఫ్ట్వేర్ కి ముందు చాలా మంది మనకి ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా చాలా స్ట్రగుల్ అయ్యేవారు జాబ్స్ రావడానికి అది ఇది కానీ బట్ అప్పుడు ఆ ఆపర్చునిటీ వల్ల ఆ మెయిన్ ఫ్రేమ్ వల్ల చాలా మంది ఇంజనీరింగ్ లైక్ ఈవెన్ లైక్ సీనియర్స్ కానీ ఇంత ముందు జాబ్స్ స్ట్రగుల్ అయిన వాళ్ళు కానీ సో ఆ కోర్సెస్ తీసుకొని కంప్యూటర్స్ కోర్సెస్ సో ఈజీగా కంప్యూటర్స్ సైడ్ షిఫ్ట్ కావడానికి ఈజీ అయిపోయింది అనమాట వండర్ఫుల్ మా సూపర్ మామ నేను ఇట్లనే ఒకసారి ఎంఎస్కి వెళ్ళాను మామ వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారనమాట వీసా ఇంటర్వ్యూలో దెన్ హ్యావ్ యూ విజిటెడ్ ఎనీ కంట్రీస్ బిఫోర్ దాట్ అని చెప్పేసి అన్నారు అంటే నేను థాయ్లాండ్ అని చెప్పిన మామ రిజెక్ట్ అయ్యి అంటే అట్లా చెప్పుద్దా మామ థాయిలాండ్ అని స్కీటింగ్ మామ ఊరికే సార్ నాకు ఎప్పటికీ ఛాన్స్ రాలేదు మామ థాయిలాండ్ పోవడానికి మీరు ఇండియా వస్తారు కదా మామ ఈసారి సింగిల్కి వచ్చేయండి sure sure uh -huh. thank you <laughs> mama thank you mama. very much for your valuable time mama just i wanted to make you laugh and i just wanted to wish you mama on behalf of your birthday and because thanks for your time mama. thank you thank you so much mama good day. thank you so much mama appreciate thank you everyone whoever listening to uh, yeah yeah mama, and uh, i so you are the great person mama so i've been uh, very blessed uh, to have a, a friend like you thank you mama thank you so much

అలాగే మనతో మాట్లాడడానికి ప్రసాద్ రావు ప్రసాద్ రావు గారు మా హలో థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ అయితే నేనైతే పంపించేసేవాడి బాబా నేను కి అంతేనా నేను థాయిలాండ్ పోయి పొరపాటు చేసిన మావా నేను థాయిలాండ్ థాయిలాండ్ అంటే ఇంకా మరి వెళ్ళినట్టే కదా ఆ కండిషన్ ఉన్నప్పుడు పంపించడమే థాయిలాండ్ అయితే ఏంటి హాంకాంగ్ అయితే ఏంటి నేను ఆఫీసర్ అయితే ఎప్పుడో పంపించేసేవాడిని ఎంఎస్ఐ పై చక్కగా యూఎస్ అయ్యి ఉండేవాడు యా మామ మీరు లైన్లో ఉండండి మనతో వేరే ఒక ఆత్మీయులు మాట్లాడతారు హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు

నెల్లూరు అనగానే నాకు గా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడిగిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇమ్మీడియట్గా ఒకటి వస్తుంది ఏం తెలుసా మీ ఇంట్లో ఏముండారండి రోజు అని చెప్పేసి నెల్లూరు వాళ్ళు నాకైతే నెల్లూరు ఓకే సో లక్ష్మి గారు

ఎంత ఘోరంగా ఓకే నైస్ అండి కదా అయితే లక్ష్మి గారు మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది నాకు అక్కడ నుండి చాలా స్వీట్ వాయిస్ తోటి హలో అంటే హలో అన్నాను అన్న తర్వాత ఎవండి మీరు నన్ను గుర్తుపట్టారా అన్నది అంటే నేనేం గుర్తుపట్టలేదండి అంటే చూస్తే గుర్తుపడతానండి అన్నాను లేదండి నేను ఎప్పుడు మీకు కనిపించలేదు బట్ నేను మీకు తెలుసు అంది అమ్మాయి అవునా సరే మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అంటే మీ దగ్గర వర్షం పడుతుందా ఇప్పుడు అంది నా నా దగ్గర వర్షం పడుతుందండి అన్నాను నేను అడిగాను మరి మీ దగ్గర కూడా వర్షం పడుతుందా అని అడిగాను ఏ సౌండ్ వినబడట్లేదా నీకు చినుకుల సౌండ్ అన్నది కరెక్టేనండి అయితే ఏంటి చెప్పండి అంటే నేను ఏ ఊరు నుండి అయితే కాల్ చేస్తున్నానో మా ఊర్లో వర్షం దాక్కుని ఉందండి వర్షం దాక్కుని ఉన్నటువంటి ఆ ఊర్లోనే ఉన్నాను నేను అన్నదన్నమాట సో ఆ ఊరి పేరులో వర్షం దాక్కుని ఉందట ఊరి పేరు ఏమై ఉంటుంది దాంకొని కాదు దాక్కు ఆ ఊర్లో అంటే ఆ ఊరు పేరులో వర్షం వర్షం ఉంటుందట ఆలోచించండి బాగా 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 ఆలోచించి నాకు రేణుగుంట కాదు ఏ గుంటలు ఏడు దొరుకుబడతారు అంటే నెల్లూరు ఒక్కరికి ఆన్సర్ దొరికిందంటే అందరికి షేర్ అయిపోతుంది నెల్లూరు రేడియో నెల్లూరు గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నట్టున్నారు నేను ఏ క్వశ్చన్ వేసినా టక్కున ఆన్సర్ వచ్చేస్తుంది తెలుసా లక్ష్మి గారు లక్ష్మి గారు ఏం పాట వింటారు మన షోలో ఈరోజు వర్షం నుండి ఒక మంచి పాట ప్లే చేసేదా ఓకే రైట్ థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత ఎక్కడున్నారు ఏంటి మేడం ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఆవిడలాగే నేను కూడా ఆ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అడగలేదు కానీ ఆ రోజు మీతో సరదాగా మీరు చెప్తారనే ఉద్దేశంతో మామ మహేష్ నాకు కనిపించట్లేదు అని కూడా మన షోలో చెప్పించాను ఇప్పుడు తప్పిపోయారని వినలేదు పుట్టిన పుట్టినరోజు ఇది నేను మెసేజ్ కూడా పెట్టాను బట్ బాగా బిజీ అనుకుంటా మీరు దీన్ని చాలా హస్కి టోన్ లో చెప్పాలంటే బాబు అదేనా అంతే బాబు బాగా ఒక నిమిషం ఉండండి సార్ ప్రసాద్ గారు హలో రామోహన్ గారు శ్రీశ్రీ గారి జయంతి వర్ధంతి సారీ మరి అంటే తోపిడిపై పోరాడాలని పీడిత ప్రజల వెన్ను తట్టి తన కవిత్వంలో దిశా నిర్దేశం చేశారు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో ఒక కవితా విప్లవాన్ని సృష్టించింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అని చెప్పేసి అలాగే కదన్ తొక్కుతూ పదం పాడుతూ మనల్ని ఉత్ేజపరిచేలా అలాగే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు సినిమాకు శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట తెలుగు వీర వీరలేవరా అందులో అది చాలా టచింగ్ మామా అది పతితలార్ హలో హలో యా ఎవరు మామా మామా బౌనర్ మామా యా బాగున్నాను మామా ఎవరు మాట్లాడేది ఏం రామ్మోహనమ్మ అమ్మ రామ్మోహన్ ఎక్కడి నుండి పులివిందులమ్మా అమ్మ ఓ పులివిందుల రామ్మోహన్ మామనా రైట్ 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 మావా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అమ్మ శ్రీశ్రీ పా పాటలు శ్రీశ్రీ కవితలు అవన్నీ ఏమైనా గుర్తున్నాయా మీకు మీరు ఇందాక చెప్పారు కదా పదంది తో చుక్కు పదనిది ఇప్పుడే నేను ట్యూన్ చేశాం అమ్మా ఇప్పుడే నేను ఇంటున్నా స్కైప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే వచ్చాను ఆయన ఎంత ఇన్స్పైర్ ఎంత గా రాస్తారంటే గూజ్ బాంబుస్ రావాలి ఆయన పదాలన్నీ కూడా మనం పలుకుతూ ఉంటే అంతగా అద్భుతంగా రాస్తారండి ఆయన ఒక్కొక్క ఆయన ఇలానే చాలా విప్లవ కవి మొత్తము ఆ విప్లవ పాటలు అవన్నీ కూడా బాగా రాసేవాడట అయితే నాటువంటి జర్నలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేసి హలో సార్ నమస్తే అండి మామా మహేష్ గారు నమస్తే అండి సార్ నేను ఒక జర్నలిస్ట్ నండి ఓకే చెప్పండి సో మామ మహేష్ గారు మీరు ఇప్పటివరకు ఎన్నో విప్లవానికి సంబంధించినటువంటి పాటలు రాశారు సార్ ప్రతి పాట రక్తం ఉప్పొంగే తట్టుగా ఉంటుంది సార్ అది ఎవరికి సాధ్యం కాదు సార్ మీరు ఎంత బాగా ఎలా రాయగలరు సార్ అంటే ఏమి లేదయ్యా మా ఆవిడ ఈ పప్పు రుద్దే గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి పప్పు గుత్తి తోటి ఎప్పుడు కూడా నా తల మీద కొడుతూ ఉంటుంది నా రక్తం మరిగి ఇటువంటి పాటలు రాస్తుంటాను ఆమె ప్రతీది నా నెత్తి మీద ఆమె వచ్చి కొట్టినప్పుడల్లా నా రక్తం మరిగి తలకెక్కుతుందండి అప్పుడు తల మీద కొట్టినప్పుడు ఆ రక్తం మరిగి నేను అదే టైంలో విప్లవం వర్దిల్లాలే విప్లవ ఆమె ఎంత గట్టి కొడితే అటువంటి పదాలు వస్తాయండి నాకు ఆ కసిగా అని చెప్పేసి నేను అంటే జర్నలిస్ట్ మూర్చబడిపోయింది ఆల్రెడీ ఎనివే రామ్మోహన్ గారు మరి రామ్మోహన్ గారు మనం మాట్లాడుకుందాం ఈరోజు సో అమ్మాయి ఊర్లో వర్షం దాక్కుని ఉందట ఇంతకీ ఏంటది చెప్పే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఏంటో అసలు సమయం ఏమాత్రం జరిపోవట్లేదు ఎట్లా ఎట్లా నా పరిస్థితి నేను గాను సో తెలుగు సాహిత్యాన్ని శాసించినటువంటి శ్రీశ్రీ గారి గురించి మనము మాట్లాడుకున్నాం ఈరోజు అలాగే ఇక డిగ్రీలో మీరేంటి డిగ్రీలో ఏ మీడియం ఏమండి డిగ్రీలో ఏ మీడియం చదివారు మిమ్మల్ని కదా తెలుగు మీడియంలో చదువుకున్నారు కదా నాకు తెలుసు డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మూతబడిపోతుంది ఇకపై రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలోనే కోర్సులు నిర్వహించాలని ఉన్నత మండలి పేర్కొంది తెలుగులో కోర్సులు నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కళాశాలలు మీడియం మార్పుపై ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి స్పష్టం చేసింది ఆంగ్ల మాధ్యమం వల్ల రాష్ట్రంలో అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నారనమాట సో ఇక ఈ సంవత్సరం నుండి డిగ్రీ కళాశాలలో డిగ్రీలో తెలుగు మీడియం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్లోనే చదువుకోవాలి అని వాళ్ళు అక్కడ చెబుతూ ఉన్నారనమాట అది అది బెటర్ కదండి చాలా అంటే చాలా ఇప్పుడు నా ఈ ఒక పర్సు పోయింది ఆ పర్సులో పాన్ కార్డు పోయింది ఏటీఎం కార్డు పోయింది ఆధార్ కార్డు పోయింది అన్ని కార్డ్స్ పోయాయి కొన్ని డబ్బులు అంటే నాకు బాగా కొన్ని ఇష్టమైన ఇష్టమైనటువంటి డబ్బులన్నీ కూడా సైడ్కి పెడుతూ ఉంటాను అన్నమాట ఓకే ఎక్కడ పోయిందో ఆ ప్లేస్కి వెళ్ళి చూశాను ఎవరైనా చూసారా సార్ ఎవరైనా చూసారా సార్ అని చెప్పేసి అన్నాను ఎవరు నాకు తెలియదు నాకు తెలియదు పో నాకు పోనీ అందులో ఉన్నటువంటి రెండు వేలు మూడు వేలు పోతే పోయినా మంచిది కానీ అట్లీస్ట్ నాకు ఆ ప్యాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చినా కూడా బాగుంటుంది కదా ఓటర్ ఐడి కార్డు మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది డ్రైవింగ్ లైసెన్స్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు ఇవ్వలే అక్కడ ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళకి అవసరం ఉండదు కాబట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయారు కానీ యూఎస్లో కొలిన్ డిస్టిన్ అనే ఒక మహిళ ఒక థియేటర్లో పనిచేసేదనమాట కొలిన్ డిస్టిన్ అయితే నలభై ఆరేళ్ల క్రితము తన పరుసు పోగొట్టుకుంది దొరకకపోయేసరికి ఆమె దాని గురించి మర్చిపోయింది ఇటీవల ఆ సినిమా హాల్ రిమోల్లింగ్ చేస్తూ ఉన్నారు అప్పుడు అక్కడ పర్సు కనిపించిందన్నమాట ఆమె అక్కడ పని మానేయడంతో దొరికిన వ్యక్తి ఆ పర్సు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేశాడనమాట కొలిన్ షాక్ అయ్యి ఆ పర్సు తీసుకుంది అందులో ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తల్లి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చేదరలేదట అంటే నలభై ఆరేళ్ల క్రితం పోగొట్టుకున్నటువంటి పర్సు ఈ నిన్న దొరికిందట ఆమెకి గ్రేట్ కదా సో మన దగ్గర అటు పోయి చూసే వరకు ఉన్న పరుస కొట్టేస్తారు ఇలానే బస్సులో ఒక ముగ్గురు నిలబడ్డారట ముందు ఒక ఆయన నిలబడ్డాడు వెనకాల ఒక ఆయన నిలబడ్డాడు ఆ వెనకాల ఇంకో ఆయన అనమాట ముగ్గురు వరుసగా నిలబడ్డారు నిలబడ్డ తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు అనమాట మధ్యలో ఆయన ఏమోనండి ఈ లాక్డౌన్లో చాలా కష్టంగా ఉందండి డబ్బులు ఎక్కడ దొరకట్లేదు డబ్బులతోటి చాలా సమస్యలు ఉన్నాయండి అని చెప్పేసి ఆయనకి ఏం మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ ముందు ఎవరున్నారు తెల్ల డ్రెస్ వేసుకొని మంచిగా బ్రేస్లెట్స్ అవి పెట్టుకొని రింగులు పెట్టుకొని ఉన్నాడు కదా ఆయన జేబు కొట్టేసేయండి ఆయన పర్సు కొట్టేసేయండి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అట్లీస్ట్ ఒక ఐదు వందలు దొరికినా కాదు కదా అంటే ఏమోనండి నాకు భయంగా ఉందండి ఇప్పుడు నా ముందైన జేబులో నేను చేయిబెట్టేసి ఆయన పర్సు కనుక నేను తీసాను అనుకో ఇప్పుడు ఆయనకు తెలియదా సార్ నేను తీస్తుంటే తెలియదు సార్ అరే మా బలి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఆయన పర్సులో మెల్లకి చేయబెట్టేసి ఆ పర్సు తీస్తుంటే ఆయనకు తెలియదా తెలియదు సార్ తీయండి పర్లేదు నాకు ఎందుకో భయంగా ఉంది తెలుస్తుందేమో అని ఏం తెలియదు సార్ ఇప్పుడు నేను మీ పర్సు కొట్టేసిన తెలిసిందా అని తెలుసుకున్నాడు శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా తెలుగు వీరులు ఎవరో ఒక పాట వినే ప్రయత్నం చేద్దాం విను వినిపించు ప్రభాసంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మావా మహేష్తో బస్సులో ఒక ఆవిడ అంటుందన్నమాట హలో కండక్టర్ గారు ఇప్పుడు ఈ పిల్లలకు కూడా టికెట్ పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలండి అనగానే తీసుకోవాలమ్మా ఎనిమిది దాటితే తప్పకుండా తీసుకోవాలి అనగా ఏమంటుంది అనమాట బాబోయ్ రక్షించావు నాకు ఆరుగురు పిల్లలే అన్నది అన్న ఆయన ఎనిమిది సంవత్సరాలు దాటితే తీసుకోవాలని ఆయన అన్నాడు ఇవో ఎనిమిది మంది పిల్లలు దాటితే తీసుకోవాలని అనుకుంటుంది ఇగో ఇదే వద్దంటున్నాడు అండ్ గారు మీ కాల్ పూర్ కనెక్షన్ వచ్చిందండి హలో మేడం హలో గారు హలో ఏమండి వినబడుతుందా చాలామంది బాడీ బిల్డింగ్స్ అందరూ వాళ్ళందరూ కూడా అన్నమాట మనం ఇందాక తెగ కష్టపడి బాడీస్ పెంచం కానీ ఇప్పుడు అర్థమైంది మనం పెంచాల్సింది యాంటీబాడీస్ హలో మీరు డైరెక్ట్ మొబైల్కి చేయండి మేడం లోకల్ వాళ్ళందరూ కూడా మొబైల్కి చేయొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీ అందరికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోళ్ళంతమంది మనకు కాల్ చేస్తున్నారు ఒక్కొక్క జిల్లా నుండి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు మీకు స్కైప్ కరెక్ట్ కాకపోతే ఇమీడియట్గా ల్యాండ్ ఫోన్కి చేయొచ్చు ల్యాండ్ ఫోన్ నుంచి మనకు అవుట్ గోయింగ్ విపరీతమైనటువంటి ఫ్రీగా ఉంటుందన్నమాట ఒకవేళ ల్యాండ్ ఫోన్ బిజీగా వస్తే అప్పుడు మనం స్కైప్కి చేయొచ్చు అనమాట చాలామంది ఏంటంటే స్కైప్కే డైరెక్ట్ కాల్ చేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఇట్లా ఏమి ఉండవు కదా సో అందుకోసం మళ్ళీ అప్పుడు మనకి ఇబ్బంది అయిపోద్ది అన్నమాట సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఫస్ట్ మొబైల్ ల్యాండ్ ఫోన్కి ట్రై చేయండి ఎందుకంటే ల్యాండ్ ఫోన్లో మాట్లాడినటువంటి క్లారిటీ చాలా బాగుంటుంది ల్యాండ్ ఫోన్ మీరు అంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కాల్ చేసి మాట్లాడితే దాని క్లారిటీ చాలా అంటే చాలా బాగుంటుంది స్కైప్ ఇది కూడా చాలా బాగుంటుంది కానీ స్కైప్కి ఎక్కువగా లోకల్ వాళ్ళు ఒకవేళ ల్యాండ్ ఫోన్ కనుక ఎంగ వచ్చినప్పుడు అప్పుడు మనం స్కైప్ చేస్తే బాగుంటుంది సో ఇది ఈజీగా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ టైం చక్కగా కాల్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అండ్ అలాగే ఎవరు మనకు పంపించిన వాళ్ళు రేణుగుంట అని చెప్పేసి పంపించారు ఆన్సర్ రేణుగుంట మాత్రం కాదండి ఓకే ఆ అమ్మాయి మీ ఊరి పేరు ఏంటి అంటే మా ఊరి పేరులో వర్షం దాక్కొని ఉందండి అని చెప్పేసి చెప్పిందనమాట ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళ ఊరు ఏమై ఉంటుందో మీకేమన్నా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే స్కైప్ నుండి కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇక మిగతా విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం ఈ ఇంకొక ఒక గుడ్ న్యూస్ మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ మిగతా దేశాలండి పాపం నా బిడ్డ నా కొడుకు జూన్ పదిహేను అవుతుంది ఇక స్కూల్కి ఎట్లా పోతారో ఏందో కరోనా అంటున్నారు మరి కరోనా తగ్గుతుందా లేదా స్కూల్ పొడిగిస్తారా లేదా అంటే ఇప్పుడే మనకు అందినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ జస్ట్ ఒక థర్టీ మినిట్స్ బ్యాక్ అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది ఇదేంటి అంటే కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది తెలంగాణలో కరో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నెల ఇరవై వరకు లాక్డౌన్ అమల్లో ఉంది ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు కూడా సెలవులను పొడిగించినట్లు తెలుస్తుంది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది వన్స్ స్కూల్ ఓపెన్ అయితే లాక్డౌన్ ఓపెన్ చేసినట్టే కదా అమ్మయ్యా కేసీఆర్ గారు కొన్ని కొన్ని చెప్పకనే చెప్తారు సో పిల్లలు ఇక ఇరవై తారీఖు వరకు నిమ్మలంగా ఇంకొక ఐదు రోజులు ఇంకా ఏం ఆల్డర్ చేయాలనుకుంటే ఆల్లర్ చేసి పడేసాయండి మొత్తం అలాగే ఈ మధ్య రకరకాల వెబ్ సిరీస్ వస్తూ ఉన్నాయి నేనైతే ఈ మధ్య ఈ కొరియన్ ఎక్కువ చూస్తున్నాను చూసిన ఎంత బాగున్నారండి కొరియన్ అమ్మాయిలు అసలు ఎంత బాగుంది తెలుసా అసలు తెలుగు నచ్చట్లేదు ఇంగ్లీష్ నచ్చట్లేదు ఆ కొరియా వాళ్ళది ఎంత బాగుంది వాళ్ళ టేకింగ్స్ ఎంత బాగుంది ఆ ఫీలింగ్స్ ఎంత బాగుంది ఎంత బాగుందో మీరు కూడా అదే చూస్తున్నారు కదా నాకు తెలుసు ఓకే ముంబైకి చెందినటువంటి ఒక జంట ఈ వెబ్ సిరీస్ స్ఫూర్తితో గంజాయి కేకులు తయారు చేస్తుందండి మొన్నటి వరకు మనకు గంజాయి అంటే రకరకాలుగా మనకు అది రకరకాల రూపంలో చేరుతూ ఉండేది కానీ మలద్లోని బేకరీపై రైడ్ చేసినటువంటి ఎన్సీబీ వాళ్ళని అదుపులోకి తీసుకుంది ఇన్స్టా పేజీ ద్వారా ఈ కేకులు అమ్మేవారని చెప్పేసి ఆ జంట పేర్కొందనమాట ఈ జంట లాక్డౌన్ సమయంలో బేకరీ వ్యాపారం ప్రారంభించింది ఇడిబుల్ గంజాయితో కేకులు చేసి ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుని అమ్మేవారని చెప్పేసి తెలుస్తుంది అనమాట నిందితుల ఇంటి నుంచి కస్టమర్ల పేర్లు ఉన్న ఓ డైరీ అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంటే గంజాయి కేక్స్ వచ్చేస్తున్నాయన్నమాట చాలా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని టీవీ ఎదురుగా అందరి ముందు కాల్ మీద కాల్ వేసుకొని హాయిగా గంజాయి కేకులు తినుకుంటూ ఉండవచ్చు అనమాట ఇది ఇక్కడ ఇది బాగాలేదు సో దిస్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ గుడ్ సో గంజాయి తయారు చేయడం ఇవన్నీ కొనడం అవన్నీ కూడా కష్టం అలాగే మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియాలో ఎయిర్టెల్ ఫైవ్ జీ ట్రయల్స్ షురు అయిపోయింది ఈరోజు అలాగే ఇక మా నేతన్నులకు శుభవార్త ఏంటి అంటే రాష్ట్రంలోని నేతన్నలకు అండగా నిలిచినటువంటి నేతన్నకు చేయు తప్పదొప్ప పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారనమాట ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు జమ చేసుకునే ఎనిమిది శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను పదహారు శాతం ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పేసి తెలిపారు దీంతోపాటు మరమగ్గ కార్మికులకు చేసే ఎనిమిది శాతం వేతన వాటకు సమానంగా మరో ఎనిమిది శాతం వాటాను ప్రభుత్వం జమ చేస్తుంది అని చెప్పేసి పోచంపల్లిలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు మహేష్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసాయి రారా తొందరగా వచ్చి తీసుకోను అని చెప్పేసి అంటున్నారు పోవాలి పోయి పోచంపల్లిలో రకరకాల డిజైన్స్ వచ్చేసాయట ఎవరికి ఇస్తావు ఏంటి అని మాత్రం అడుగుతున్నాను బట్ ఏ బట్ ఏ మాటకు బట్ ఏ మాటకు ఆ మాటేనండి పోచంపల్లి శారీస్ ఎంత బాగుంటాయండి ఎంత బాగుంటాయి అసలు కుందనాల బొమ్మలా ఉంటారు అవి కట్టుకుంటే అలాగే సుగుణశ్రీ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మాట్లాడడం కంటే ముందుగా నేను ఒక విషయం చెప్తాను నేను మీకు ఒక హోంగార్డు పాపం ఏం చేశాడంటే తన గూగుల్ పే నుంచి ఓ నెంబర్కు యాభై వేలు పంపాలని చెప్పేసి కుమార్తెకి చెప్పాడండి ఒక హోంగార్డు గూగుల్ పే నుంచి ఒక నంబర్కు యాభై వేలు పంపాలని చెప్పేసి వాళ్ళ కుమార్తెకి చెప్పాడు ఆ పాపం వాళ్ళ పాప ఏం చేసింది ఆమె చివరి నంబర్ ఏదైతే ఉందో అది తప్పుగా కొట్టేసింది దీంతోటి హైదరాబాద్ వ్యక్తికి పోవాల్సినటువంటి డబ్బులు ఏపీలోని ఓ వ్యక్తి అకౌంట్లోకి వెళ్ళిపోయాయండి యాభై వేలు వెళ్ళిపోయినాయి ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ క్రెడిట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళిపోయినాయో ఆ అకౌంట్ నుంచి వాళ్ళు బ్యాంకు పాత బకాయిలు ఉన్నాడట ఆయన ఆయన అసలు వీడు వీని అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయా వీడు ఐదు వేలు పడితే ఐదు వేలు గ్రాప్ చేద్దాం పదివేలు పెడితే పదివేలు గ్రాప్ చేద్దాం అసలు రెండు వేలు పడ్డా ఇమేట్గా ఆ డబ్బులను మనం లాగేద్దామని చెప్పేసి బ్యాంకు వాళ్ళు ఎప్పనించెలో ఎదురు చూస్తున్నారు ఈ అమ్మాయి ఏం చేసింది పాపం యాభై వేలు గూగుల్ పే నుంచి వెళ్ళి కొట్టేసింది గత వాన అకౌంట్లో పోగానే ఇమ్మట్గా సరన ముప్పై ఐదు వేలు లాగేశారట బ్యాంక్ వాళ్ళు లాస్ట్కు పదిహేను వేలు మాత్రమే మిగిలినాయి షాక్ అయినటువంటి బాధితుడు మొత్తం మనీ ఇప్పాలి మొత్తం మనీ ఇప్పించాల్సిందిగా సైబర్ క్రైమ్ను ఆశ్రయించాడనమాట చూడండి ఇక వీడు కాల్ చేశాడు హలో సార్ ఈ అనుకోకుండా మా పాప గూగుల్ పే నుంచి వెళ్ళి యాభై వేలు పంపించింది సార్ పొరపాటు అయిపోయింది ఒక నెంబర్కి పంపబోయి ఒక నెంబర్కి పంపించాల్సి వచ్చింది మరి ఆ యాభై వేలు మా అమ్మాయికి అంటే నాకు పంపించాలనే ఉంది సార్ కానీ నేను బ్యాంకులో బకాయి ఉన్నాను సార్ ఆ బ్యాంకుడు పాత బకాయి కోసం అని చెప్పేసి ముప్పై ఐదు వేలు కట్ చేసుకోండి సార్ ఇక పదిహేను వేలు ఉన్నాయి సార్ పంపివ్వండి పంపిస్తా అన్నాడు అయిపోయిందా ఎంత కష్టం యాభై వేలు సంపాదించాలంటే ఈ రోజుల్లో చలో రేపు దీని మీద మనం స్కిట్ వేద్దాం నే మీరు నాకు పొరపాటున ఒక యాభై వేలు వేరే నెంబర్ కొట్టబోయి నాకు వచ్చేసింది నా దగ్గర నుండి ఎలానైనా కూడా చాలా వెరైటీగా మీరు నాకు మస్కా కొడతారో నన్ను ఫ్లడ్ చేస్తారో లేక నన్ను బెదిరిస్తారో నా మీద కంప్లైంట్ ఇస్తారో నన్ను ప్రేమగా సాధించుకుంటారో ఒకటి మాత్రం నిజం నేను నేను దేనికి లొంగను ప్రేమకు లొంగిపోతాను ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు ఇగో ఇదే మళ్ళీ ప్రాబ్లం ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు ప్రేమగా హలో సార్ సార్ యాక్చువల్గా అని అట్లా మంచిగా మాట్లాడాలన్నమాట కూల్గా మాట్లాడి నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తాను నేను నా అసలు మీ డబ్బులే కాదు కావాలంటే ఇంకా యాభై వేలు మీకు ఇచ్చేస్తాను కాకుంటే మామను గెలవాలంటే ప్రేమతోటే గెలవాలి చలో రేపు అందరికీ చెప్తున్నాను ఎంతమంది ఈ షో వింటున్నారో అంతమంది రేపు మామూలుగా అది సమరం ఇక మీకు మాకు బట్ ఎలానైనా కూడా మీరు గూగుల్ పే నుండి నాకు ఒక యాభై వేలు మీ వేరే అలాగే పంపబోయి నాకు పంపించారు నా దగ్గర అట్లే ఉన్నాయి నేను బ్యాంక్ బకాయిలో ఎక్కడ లేను బట్ ఎలానైనా కూడా ఈ యాభై వేలు మీ డబ్బులు మీరు తీసుకోవాలి రేపు ఈ కాన్సెప్ట్ మీకు ఓకేనా మీరందరూ రెడీ రెడీయేనా రెడీ అయితే నేను కూడా రెడీయే హాయ్ మేడం సుగుణ గారు ఎలా ఉన్నారు బాగున్నావమ్మ మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారండి ఏంటి బామ్మ ఈ మధ్య తొందరగా లేట్ గా వస్తున్నారు తొందరగా నేను ఈ రోజు గంటలకు స్టార్ట్ చేశాను చెప్పండి షో ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు స్టార్ట్ చేశాను కాదు నలభై నిమిషాలకు నేను టైం చేస్తానే ఉన్నాను చెక్ చేసుకో ఒకసారి లేదు లేదు అమ్మ లేదు ఇప్పుడు యాక్చువల్గా నేను గా వస్తాను యాక్చువల్ గా ఏడు గంటల ఏంటంటే ఎక్కడైనా రెడీ అయిపోయింది ఏడు గంటల ముప్పై నిమిషాలకు నేను వస్తాను యాక్చువల్ గా కానీ ఏదైనా ఒక మంచి దేశభక్తి పాట అటువంటిది ఏమైనా వస్తుందనుకో నాకు ఎందుకో దాన్ని ఫేడ్ చేయాలనిపించదు ఆ పాట వినాలనిపిస్తుంది అందుకు లేట్ తొందరగా ఎందుకు వెళ్ళిపోతారు నాకంటే ముందు షో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు యా వన్ అవర్ నుంచి హాఫ్ నాకంటే ముందు షో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీవాళ్ళి గారు మీరు ఒక పది నిమిషాల ముందే సైన్ అప్ చేయాలండి రేపు ఓకే ఓకే నో ప్రాబ్లం రేపంచం సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి డెఫినెట్ గా వచ్చే ప్రయత్నం చేస్తాం సిక్స్ థర్టీకి కష్టం లేదు మనం ప్యాక్ అయిపోయాం అక్కడ ఓకే అండ్ ఇప్పుడు మరి నేను రేపు సెవెన్ థర్టీకి షో చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఎయిట్ థర్టీకి సైన్ ఆఫ్ చేయాలి పద్మజ గారు రెడీగా ఉన్నట్టున్నారు సరేనా రేపు మాట్లాడేసుకుందాం సుగ్నశ్రీ గారు అమ్మాయి పేరు వచ్చేసి అమ్మాయి ఊరు పేరు వచ్చేసి సింగర్ రేణి అండి యాక్చువల్గా సింగర్ ఏణంటే ఈ ఆదిలాబాద్ మంచిర్యాల దగ్గర ఉంటుంది సింగర్ రేణి ఉంది కదా అందులో రేణి అని ఉన్నది కదా సింగర్ రేణి ఇంకా వాళ్ళ పాటలు కూడా వర్షంలో దడుచుకుంటూ పాటలు కూడా వాడతారు ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగుణశ్రీ గారు బాయ్ అండ్ టేక్ కేర్ మై డియర్ మామజ్ అండ్ మామీ సో సింగరేణి అంటే నాకు గుర్తొచ్చేసింది ఈ సింగరేణి బొగ్గు కార్మికులు నేను అనుకునేవాడిని సింగరేణి అంటే పాపం అందరు నల్లగా ఉంటారు కావచ్చు మొత్తం బొగ్గే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ సింగరేణి వాళ్ళు ఉన్నంత తెల్లగా ఇంకెవరు ఉండరు అండి నేను ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను మొన్న రీసెంట్గా వెళ్ళాను నేను ఈ మంచిర్యాల అలా సింగరేణి ఆ ఏరియా కూడా వెళ్తాను అందరూ భలే తెల్లగా ఉన్నారు సింగరేణిలో వాళ్ళు పనిచేస్తే పాపం వర్క్ చేసి బాగా నల్లగా అయిపోతారు అనుకున్నాను కానీ కాదు అస్సలే కాదు బలే ఉంటారు వాళ్ళు ఐ లైక్ దెమ్ రేపటి తెల్లారిందో ఈ మామాని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్యూ ఆన్